శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల గ్రామంలో పోలీసులు కరోనా వైరస్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల చేత ప్రమాణం చేపించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్తుల చేత సిఐ నీలయ్య ప్రమాణం చేపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మణ్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ఒక ప్రతిజ్ఞ చేస్తాం. ఈ ప్రతిజ్ఞ ఏంటంటే 21 రోజులు అందరికీ కరోనా ఉన్నా లేకపోయినా అందరం కలిపి ఇంట్లో పిల్లలు అంతా కూడా కలిపి ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలివాళ్ళ వరకు అందరూ కూడా రోజు ఆవిరి పట్టాలి 5 నుంచి 10 నిమిషాలు, కనీసం 3 నుంచి 5 నిమిషాలు. అలాగే 3 పూట్ల కూడా సాల్ట్ వాటర్ హాట్ వాటర్లో వేసి, సాల్ట్ అనేది హాట్ వాటర్లో వేసి పొక్కలేస్తారు. ఆవిరి పట్టడం వల్ల గుండె ఉన్న వైరస్ చచ్చిపోతుంది, పొక్కలించడం వల్ల గుంజలో ఉన్న వైరస్ చచ్చిపోతుంది. కరోనా ఉన్న వాళ్ళకైతే తగ్గుతుంది, లేని వాళ్ళకైతే కరోనా రాదు. ఈ విధంగా ఉన్నాళ్ళు లేని వాళ్ళు అందరం కలిపి ఒకేసారి దేశం మొత్తం చేసినట్లయితే ఈ కరోనా వైరస్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాదు, మొత్తం మన స్టేట్ అంతేగా మన జిల్లాలో కూడా పూర్తిగా ప్రతి విలేజ్ మొదలు కూడా జరుగుతుంది ప్రోగ్రామ్. అందులో భాగంగా ఎక్కడైతే ప్రజలు కొద్దిగా అవైలబుల్ గా ఉంటారో మీరు ఆఫీసు ఏ విధంగా ప్రతిజ్ఞ పత్రం మీకు ఇస్తున్నాం. ఆ పత్రాన్ని చూసి అందరం కూడా కుడి చాచి మేము అందరం కూడా రోజు ఆశపడతామని, చిన్నపిల్లల్ని అందరిని జాగ్రత్తగా చూసుకుంటామని, ఉప్పు నీరు వేడి ఉప్పు ఏం నీటి లేదు పక్కలు ఇస్తామని అనసలు ఇద్దరు ఉంటాయి. దాని పరంగా అందరం ప్రతిజ్ఞ చేద్దాం. దాని గురించి సీఏ గారు ఒకసారి చెప్తారు కదండి. అందరికీ నమస్కారం. ఇది టైంలో ప్రతి ఒక్కరు దయచేసి అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. దయచేసి గుంపు అనేది ఉండకూడదు, 6 అడుగుల పైన ఉండాలి. దయచేసి వెనక ఉన్నారు కదా, మీకు 2 చేతులు వెనక్కి ముందుకి తగిల ఎవరు కూడా తగలంత దూరంలో ఉండాలి. మీ వెనక కానీ ముందు వాళ్ళు కానీ పక్కన ప్రధానంగా మన అంతా కూడాను ఇప్పుడున్నటువంటి